వెల్కమ్ టు బి తెలుగు న్యూస్. కడప జిల్లా కలసపాడు పట్టణ సమీపంలోని తెలుగుంగ కాలువలో నీటి కోసం వెళ్లి అదుపు తప్పి నీళ్ళలో పడి గిలిగిలా కొట్టుకుంటున్న జింకను అటుగా వెళ్తున్న కొందరు జంతు ప్రేమికులు ఎలక్ట్రానిక్ మీడియా గమనించి ముందస్తుగా ఫారెస్ట్ రేంజ్ అధికారులకు సమాచారం ఇవ్వగా అటవీ అధికారులు మరియు కొందరు యువకులు 3 గంటలు ప్రయాసపడి జింకను సురక్షితంగా బయటకు తీసి దాన్ని జనవాసాలకు దూరంగా వదిలిపెట్టి మానవత్వం చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో పూర్వమిల్ల అటవీ అధికారి వెంకటరమణారెడ్డి, ఫారెస్ట్ సిబ్బంది తిరుమల రెడ్డి తదితరులు పాల్గొన్నారు. నా పేరు వెంకటరమణారెడ్డి, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, పూర్వమిల్ల. ఇక్కడ కలసపాడు దగ్గర ఏం కాలువ ఉన్నది, తెలుగు కాలువలో పొద్దున నీళ్ళ కోసమో దేనికోసమో వచ్చి ఒక దుప్పి నీళ్ళలో పడిపోయింది. ఆ విషయం తెలిసి నేను కూడా వచ్చాను. ఈ మన ఈ పిల్లలంతా కూడా చాలామంది మా ప్రొటెక్షన్ వచ్చారు. తర్వాత వీళ్ళు తిరుమల రెడ్డి మిగతాలంతా కూడా బాగా సహకరించి దాని నీళ్ళ నుంచి సుమారు 3 గంటల పాటు నీళ్ళలో అందరూ దిగి దాన్ని కాపాడినారు. విషయం అది